ప్రజల మనోభావాలతో ఆడుకున్న దుర్మార్గుడు జగన్ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. జగన్ విధానాలతో రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ హామీలు అమలు చేస్తున్నామన్నారు. అవినీతి సొమ్ము కోసం తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన జగన్ లాంటి వ్యక్తితో ఇష్టం లేకే చాలామంది వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారన్నారు. వారి యొక్క నమ్మకాన్ని పొంగు చేసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తాము పోయాడంటే నిజంగా ఇంత మంత దౌర్భాగ్యులు ఉన్నప్పుడు చూడండి. అందుకే కోటకి పరిమితం అయ్యాడు. అతను ఎవరికి కూడా అందుబాటులో లేకుండా కేవలం ఆర్థిక అర్చన కోసమే జీవించాడు. కాబట్టి ఈ రోజున ఆయన పక్కన కూడా ఎవరు లేకుండా అందరూ కూడా పార్టీలు మారిపోతున్నారు.